హైదరాబాద్లో మరియు భారీ మోసం బయటపడింది. అధిక వడ్డీల పేరుతో ఓ కంపెనీ బాధితులను భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ముఖం చాటేస్తుంది. డీకేజెడ్ టెక్నాలజీస్ అధిక వడ్డీల పేరుతో మోసం చేస్తుందని బషీర్బాగ్లో సీసీఎస్ ఎదుట బాధితులు ఆందోళన దిగారు. మాధాపూర్లో డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థ అధిక వడ్డీలు చెల్లిస్తామని దాదాపుగా 700 కోట్ల రూపాయలు సేకరించినట్టుగా బాధితులు వాపోయారు. పోలీసులు ఫిర్యాదు చేసి 15 రోజులైనా పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరో భారీ మోసం బయటపడింది. అధిక వడ్డీల పేరుతో ఓ కంపెనీ బాధితులను భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ముఖం చాటేస్తుంది. డీకేజెడ్ టెక్నాలజీస్ అధిక వడ్డీల పేరుతో మోసం చేస్తుందని బషీరాబాగ్లో సీసీఎస్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. మాధాపూర్లో డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థ అధిక వడ్డీలు చెల్లిస్తామని దాదాపుగా 700 కోట్లు సేకరించినట్టుగా బాధితులు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసి 15 రోజులైనా పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు బాధితులు. बिलाल के हाथ पे लगाए, चोरा है। दो दिन पहले ऑफिस में मैं जाके इनके बिलाल अल्लाह रसूल की बात करा, अशफाक रहा है अल्लाह रसूल की बात कर रहा, इन्वेस्टमेंट करके हम लोग 2 महीने पैसे देते हैं, ये लोग फरार हो गए, पूरों के पैसे लेके फरार हो गए। 15 दिन से कंप्लेन दिए यहाँ पर मेरे हस्बैंड आके, उन लोग बोले हम 11-12% आपका इन्वेस्ट करते, बोले कहीं और पैसा हम लोग किराना है क्या क्या है काम उनके नहीं मालूम, इन्वेस्टमेंट करते बोले उस पर आपको 12% देते, बोले 11% देते, बोले 2-4 महीने दे के ये लोग क्या करे, जैसे यूट्यूबर को बोले क्यों డీకేజెడ్ ఇన్వెస్ట్మెంట్ అని, డికాజో సొల్యూషన్ అని ఒక ఫ్రాడ్ జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 700 crore rupees ది స్కామ్ జరిగింది. మొత్తం దాదాపు 30,000 మెంబర్స్ ఇన్వెస్టర్స్ ఉన్నారు దాంట్లో. అందరికీ రోడ్డు మీద వచ్చారు ఇప్పుడు వాళ్ళు అందరుగా, ఎందుకంటే ఇబ్బంది పెడుతున్నారు. మై గవర్నమెంట్ నుంచి మేము పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చినాం, కానీ ఇప్పటి వరకు ఏం జరగలేదు, యాక్షన్ ఏం తీసుకుంటలేము. 10 డేస్ to 15 డేస్ అయిపోయింది ఇప్పటి వరకు. ఇది చూస్తే మీరు చూడండి, ఇక్కడ కంపెనీలో సయ్యద్ డీకేజెడ్ ఇన్వెస్ట్మెంట్ అని యూట్యూబ్ లో అడ్వర్టైజ్మెంట్ చూసినాం మేము ప్రమోటర్స్ ద్వారా. దాని తర్వాత మేము ఆఫీస్కి వెళ్ళినాం, అది మాకు ఏం చెప్పారంటే ప్రాఫిట్ షేర్ మీకు 10 to 12% గా ఇస్తాం, మీ అమౌంట్ గిట్టా మీకు తర్వాత రిటర్న్ వస్తుంది, మీకు కావాలంటే మీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత అని చెప్పారు వాళ్ళు. మేము ఇన్వెస్ట్ చేస్తే మినిమం 1 ఇయర్ దాకా నడిచింది కంపెనీ. దాని తర్వాత లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ జూలైలో యాక్చువల్లీ హమ్ లోగ్ ఏ డీకేజెడ్ కంపెనీ, డీకేజెడ్ టెక్నాలజీ ఆప్ లోగ్ కో ఇస్కే బారే మే ఆల్రెడీ మాలూమ్ హోగా, తో ఇస్మే హమ్ లోగ్ కా బహుత్ సారే లోగో కా, గరీబో లోగో కా పైసా ఇన్వెస్ట్ కియే హై, తో హమే కుచ్ దిన్ 30th కో హమే పతా చలా కి వో లోగ్ క్లోజ్ కర్కే భాగ్ గయే, తో హమ్నే మాధాపూర్ పహలే మాధాపూర్ పోలీస్ స్టేషన్ గయే, తో వహాన్ సే బోలే కి నహీ యహాన్ పే కంప్లైంట్ నహీ లేతే, సైదరాబాద్ భేజే, సైదరాబాద్ ఆయే తో ఉన్ లోగ్ భీ నహీ లియే హమారా కంప్లైంట్, యహాన్ పే భేజే, తో ఇస్మే 4 దిన్ ఆల్రెడీ వేస్ట్ హో, యహాన్ పే ఎఫ్ఐఆర్ హువా, యహాన్ పే ఎఫ్ఐఆర్ హోనే కే బాద్ అబ్బి తక్ किसी का अरेस्ट वारंट नहीं हुआ, अरेस्ट वारंट छोड़ तो एक पूछे भी नहीं बुला के कि ऐसा ऐसा आपके पास कंप्लेन आया, ऐसा कुछ है, एक परसेंट भी एक्शन नहीं है। जो यूट्यूब पे डेली वाइब्स डालते उससे स्पेशली ये वुमन फॉल प्रे हो गए उनके। सबसे बड़ी हैरत की बात है कि एक साल के अंदर 18,000 इन्वेस्टर्स ऑनलाइन है, यानी उनका रिकॉर्ड हमारे पास है। अभी पुलिस का इन्वेस्टिगेशन ये बता रहा कि 25,000 इन्वेस्टर्स है और दिस स्कैंडल कैन बी